మరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే అల్పవిశ్వాసము పాపమా అనే అంశంపై దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మనమందరం జాగ్రత్తగా దేవుని మాటలు విందాం, చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎబ్రిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎస్, ప్రభు నామమున మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనము విశ్వాస సంబంధమైన యాత్రను కొనసాగిస్తున్నాం. మనం యాత్రే విశ్వాసం మూలముగా కొనసాగుతుంది. విశ్వాసం లేకుండా యాత్ర కొనసాగదు. అంటే యాత్రకి పేరు ఏంటంటే విశ్వాస సంబంధమైన యాత్ర. ఇది విశ్వాస యాత్ర. యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించి, యేసుక్రీస్తు ప్రభువు వారిని మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించి, ఆయన రక్తంలో కడగబడి మనము ఈ లోకంలో ఒక యాత్ర చేస్తున్న యాత్రికులము అంటే విశ్వాస సంబంధమైన యాత్ర. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి ఈ యాత్ర విశ్వాసం మూలముగా జరుగుతున్నప్పుడు విశ్వాసం లేకుండా యాత్ర ఎలా కొనసాగుతుంది? అల్పవిశ్వాసం ద్వారా యాత్ర ఎలా కొనసాగుతుంది? కాబట్టి అల్పవిశ్వాసం పాపం అవుతుంది. కాబట్టి పాపం ద్వారా యాత్ర జరగదు. కాబట్టి మనం నరకానికి వెళ్ళిపోతాం ఆ పాపం ద్వారా. అస్సలు మెయిన్ పాపం ఏంటంటే అల్పవిశ్వాసమే. జాగ్రత్తగా వినండి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టులుగా ఉన్నామా లేదా అన్నది చూసుకోవలసిన పరిస్థితి. మనం ఈరోజు దేవునికి ఇష్టులుగా ఉన్నామా? మనం ఈ యాత్ర దేవునికి ఇష్టమైన రీతిలో చేస్తున్నామా? మన జీవితంలో మన భక్తి దేవునికి ఇష్టముగా ఉందా? ఈరోజు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు భక్తి చేస్తున్నారు. దేవునికి అనుకూలమైన భక్తి చేయట్లేదు. దేవునికి ఇష్టానుసారమైన ప్రవక్తన కలిగి ఉన్నవారు ఒకరునూ లేరు. ఈరోజు విశ్వాసముతోనే దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టలుగా జీవించగలుగుతాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అని ఎబ్రిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈరోజు విశ్వాసం లేకుండా నీ జీవితంలో దేవునికి ఇష్టుడిగా నువ్వు ఎలా బ్రతకగలదు? అంటే విశ్వాసం అనేది ఎలా వస్తుంది అంటే వినుట ద్వారా వస్తుంది. విశ్వాసం అనేది ఎలా వస్తుంది మన జీవితంలోనికి? వినుట ద్వారా. వినకపోతే విశ్వాసం రాదు. అంటే మన ప్రయాణానికి పునాది విశ్వాసం, విశ్వాసానికి పునాది వినటం. దేవుని వాక్యం వినాలి, దేవునిని గూర్చిన మాటలు వినాలి. ఆ మాటలు విని ఆ మాటల ప్రకారంగా మన ప్రయాణాన్ని మనం ముందుకు కొనసాగించాలి. అంటే దేవుని మాట మన ప్రయాణానికి ఒక దారి ఏర్పాటు చేస్తుంది. దేవుని యొక్క మాట మన ప్రయాణానికి ఒక దారి ఏర్పాటు చేస్తుంది, ఒక మార్గము ఏర్పాటు చేస్తుంది. ఈరోజు ఆ మార్గం అనేది నీకు ఏర్పడాలంటే నువ్వు దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా ఆ మార్గం నీకు ఏర్పడదు. ఆ మాట వినడం అంటే విశ్వాసముతో ముందుకు కొనసాగడమే. ఈరోజు విశ్వాసముతో నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నావా? చాలామంది విశ్వాసము మాటల్లో చూపిస్తారు, క్రియల్లో చూపించరు. చాలామంది మాటలు మాత్రం చూడండి కోటలు దాటేస్తాయి. క్రియ రూపంలో చూస్తే వారు కాలు గడప దాటదు. మాటలు కోటలు దాటేస్తాయి, కాలు గడప దాటదు అంటారు కదా, ఇది వాళ్ళ పరిస్థితి. విశ్వాసం అనేది మాటలు చాలామంది చాలా గొప్పగా చెప్తారు. అబ్బా దేవుడండి, గొప్పవాడండి, అద్భుతాలు చేస్తాడండి, మేము ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుడు కృపేనండి, దేవుని కృపే కారణం అండి, ఆయన అంటే మాకు ఎంతో ఇష్టం అండి, ఆయన లేకపోతే ఈరోజు మేము లేమండి, ఆయన మూలముగా ఇలా ఉన్నామండి అని చెప్తారు. ఏదైనా వారి జీవితంలో కొంచెం కష్టం వచ్చేసరికి, కొంచెం శ్రమ వచ్చేసరికి, కొంచెం ఇబ్బంది వచ్చేసరికి వాళ్ళు ఏమైపోతారో తెలుసా? విశ్వాసంలో నుంచి వేరైపోతారు. అవునండి, చాలామందిని చూశాను. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, మాటల వరకే కొంతమందికి విశ్వాసం పరిమితం. మాటల్లో విశ్వాసం అనేది చాలా గొప్పగా చూపిస్తారు, కానీ క్రియల దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వాసం ఉండదండి. క్రియల దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వాసం ఉండదు. మరి వాళ్ళు ఎవరు? చచ్చిపోయిన శవం ప్రయాణం చేస్తుందండి. నలుగురు మోసుకెళ్ళాలి ఆ శవాన్ని, నలుగురు ఉండాలి మోసుకెళ్ళడానికి ఆ శవాన్ని. అప్పుడు ఆ శవాన్ని ఎక్కడికి తీసుకెళ్తాం?
ఈ నలుగురు ఎక్కడికి మోసుకెళ్తారు? శ్మశాన వాకిటికి మోసుకెళ్తారు. కాల్చడమో పోడ్చడమో ఏదో ఒకటి చేస్తారు, ఎందుకంటే శవాన్ని ఉంచుకోరు కదా. ఇదేంటండి మీరు అలా మాట్లాడుతున్నారంటే, నేను మాట్లాడతలేదండి, బైబుల్ మాట్లాడుతుంది. యాకోబు పత్రికలో యాకోబు ఏం చెప్పాడు? క్రియలేని విశ్వాసము మృతము, చచ్చిన శవము. నీ మాటల ద్వారా విశ్వాసాన్ని చూపిస్తే క్రియలు లేనప్పుడు చనిపోయిన శవంతో సమానం కదా. చెప్పాలి, ఏం ప్రయోజనం? ప్రయోజనం ఏం లేదు. అందుకని క్రియలు లేని విశ్వాసం మృతం. ఈరోజు చాలామంది మాటల్లో చూపిస్తారండి విశ్వాసం, గొప్ప గొప్ప విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడతారు. మనం అనుకుంటాం, అబ్బాబ్బా ఏం విశ్వాసం అండి ఈ బ్రదర్ది, ఏం విశ్వాసం ఉంది ఈ సిస్టర్ది, ఈ సిస్టర్ది ఉన్న విశ్వాసం నాకు ఉంటే బాగుండు, ఈ బ్రదర్కి ఉన్న విశ్వాసం నాకు ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ వాళ్ళు విశ్వాస భ్రష్టులని ఎప్పుడు తెలుస్తుంది అంటే, వాళ్ళ జీవితంలో ఒక శ్రమైనను, ఒక శోధనైనను, కష్టమైనను, ఒక ఇరుకైనను, ఒక ఇబ్బంది అయినను రావాలి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో. అవునండి దేవుని బిడ్డలారా, విశ్వాస సంబంధమైన జీవితము దేవుణ్ణి సంతోషపెడుతుంది. అందుకనే విశ్వాసముతోనే దేవునికి ఇష్టలుగా ఉండాలి, లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండం. ఈ విశ్వాస సంబంధమైన జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతున్నామా, దేవుణ్ణి దుఃఖపెడుతున్నామా? ఎందుకంటే విశ్వాసం అనేది లేనప్పుడు నీ జీవితంలో ఉన్నది అల్పవిశ్వాసమే. అల్పవిశ్వాసం అనేది నీ జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పాపము నీ జీవితంలో ఉన్నది. అల్పవిశ్వాసము పాపము, పాపము మహాపాపము, భయంకరమైన పాపము. ఎలాంటి పాపమో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాన్ని మరొక్కసారి చదువుదాం, మూలవాక్యము. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. Hebrews 2:1 ఈ మాట రాయబడింది. ఏంటండి, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండునట్లు, అంటే మనం ఈ యాత్ర విశ్వాస సంబంధమైన స్థితిలో యాత్ర చేస్తున్నాం. ఇప్పుడు యాత్రలో నుంచి కొట్టుకుపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, వినిన సంగతులను విడిచిపెట్టినప్పుడు. దేవుడు మనతో ఏ మాటలు అయితే మాట్లాడుతున్నాడో, ఏ మాటలను బట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడో, ఏ మాటలను బట్టి దేవుడు మనల్ని బలపరచాలని చూస్తున్నాడో, ఏ మాటలను బట్టి మన విశ్వాసాన్ని పెంపొందించాలని దేవుడు చూస్తున్నాడో, ఆ మాటలను విడిచిపెడితే మనం కొట్టుకుని పోతామంటండి యాత్రలో నుంచి. ఎస్, ఈరోజు చాలామంది కొట్టుకుని పోవడానికి కారణం ఏంటంటే దేవుని మాటను విడిచిపెట్టి బ్రతకడం. విశ్వాసం అనేది కేవలం మాటల్లో కాదు క్రియల్లో ఉండాలని చెప్పాను కదా, జాగ్రత్తగా వినండి. విశ్వాసం అనేది క్రియల్లో కనబడడానికే దేవుడు మనల్ని శ్రమల మార్గం గుండా నడిపిస్తాడు. విశ్వాసం అనేది మన జీవితంలో కనబడడానికే, క్రియ రూపంలో కనబడడానికే దేవుడు మనల్ని శోధన మార్గంలో, శ్రమల మార్గంలో నడిపించడానికి కారణం. దేవుని మాట నమ్మాలి మనం, ఆ మాటను బట్టి మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలు ప్రజలు విన్నవారందరూ కూడా విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగిపోయారు. అయితే ఈ ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలను విడిచిపెట్టిన వారు కొట్టుకుని పోయారండి, నాశనం వైపు కొట్టుకుని పోయారు. మోషే ఇజ్రాయేల్ ప్రజలు నడిపించుకొస్తున్నప్పుడు వినిన వారు కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు, ఆ వాగ్దాన ఫలమును అనుభవించారు. ఆ మాటలు వినని వారు, ఆ మాటలను విడిచిపెట్టిన వారు అరణ్యములోనే మరణమైపోయారు, కొట్టుకుని పోయారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కావున మనం వినుతున్న ఈ సంగతులను బట్టి, మనం వింటున్న ఈ సంగతులను బట్టి మనము జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, ఆ మాటలను బట్టి మన జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు, ఆ మాటలను బట్టి మన జీవితాన్ని ఏ విధంగా కట్టుకుంటున్నామో మనము పరిశోధన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. నీ మాటలు విశ్వాస సంబంధంగా ఉంటే సరిపోదు, నీ క్రియలు కూడా విశ్వాస సంబంధమైన క్రియలు కనబడాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజున, జాగ్రత్తగా వీడు. మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటను బట్టి మనం ముందుకు కొనసాగాలి. ఆ మాట మనల్ని ఆశీర్వదిస్తుంది, ఆ మాట మనల్ని దీవిస్తుంది, ఆ మాట మన జీవితంలో నెరవేరేంత వరకు ఆ మాట యందు విశ్వాసం ఉంచాలి. చాలామంది ఈ రోజున త్రొట్టిల్లిపోవడానికి కారణం ఏంటండి,
నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నానని నాకేం మేలు జరిగిందండి, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గరికి వస్తున్నాను నాకే కార్యం జరిగిందండి, నేను దేవుణ్ణి ఆనందించలేకపోతున్నాను, దేవుణ్ణి సంతోషించలేకపోతున్నాను, దేవుణ్ణి నేను ఎప్పుడూ కూడా మేలు అనుభవించలేకపోతున్నాను, ఎందుకంటే నా పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించి వారు చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నాను, మేలు అనుభవించాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో ఆయన మాట మీద విశ్వాసం ఉంచాలి. ఆ మాటను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు క్రియ మూలముగా దేవుణ్ణి సంతోష పెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా సంతోష పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అబ్రహాము తన వాగ్దాన ఫలము అనుభవించడానికి కారణం ఏంటి? అబ్రహాము తన వాగ్దాన ఫలమును అనుభవించడానికి కారణం ఏంటి? అబ్రహాము దేవుని యొక్క దీవెనలు అంత మెండుగా పొందడానికి కారణం ఏంటి చెప్పమంటారా? చూడండి, ఎబ్రిలికి రాసిన పత్రిక 6:15 మనం చదువుకుందాం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎవరైనా అబ్రహాం ఎలా పొందాడు వాగ్దాన ఫలము? ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి, ఓర్పు అనేది నీకు కావాలి, సహించుకునే స్థితి నీకు కావాలి, అది లేదు ఈరోజు నీ జీవితంలో. దేవుడు వెంటనే మాట్లాడేలా మాట్లాడిన మాటను బట్టి వెంటనే నీ జీవితంలోకి ఆ మాటను బట్టి వాగ్దానం విడుదలైపోవాలి, ఆశీర్వాదం విడుదలైపోవాలి. ఓర్పు అనేది నీ జీవితంలో లేకపోతే నీ విశ్వాసం ఎలా బయటపడుతుంది? విశ్వాసం అనేది నీ జీవితంలో ఉందో లేదో దేవుడు చూడడానికే కొంతకాలము నీ జీవితానికి ఆ కార్యాన్ని దూరం చేస్తాడు. దేవుని కార్యాన్ని నీ జీవితాన్ని కొంతకాలం దూరంగా ఉంచుతాడు. అబ్రహాం పిలవబడినప్పుడు వెంటనే వాగ్దాన ఫలం అనుభవించేశాడా చెప్పండి? లేదే, దగ్గర దగ్గర 25 సంవత్సరాల పైనే పట్టింది అబ్రహాము ఆ వాగ్దాన ఫలం అనుభవించడానికి పిలవబడిన తర్వాత. 25 సంవత్సరాలు కాదు, 25 రోజులు నిరీక్షించలేవు నువ్వు. అబ్బాయి లేదండి, 2 వారాలు అయిపోయిందండి, 3 వారాలు అయిపోయిందండి, ఎక్కడండి, మనకేమీ అర్థం కావట్లేదండి, దేవుని కార్యం జరుగుతుంది అంటారండి బ్రదరు, భయమే వేస్తుందండి. ఆ భయమే నీ కొంప ముంచుతుంది, ఆ భయమే నిన్ను నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. భయం దేనికి? యేసుక్రీస్తు ప్రభు వారు నీ జీవితంలో ఉండగా నీకు భయం ఎందుకు? ఆ భయం నీ జీవితాన్ని ఎంత నాశనం చేస్తుందో నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా దేవుని బిడ్డ? ఒకసారి ఆలోచించి, ఈరోజు నేను చెప్తున్నాను, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. అబ్రహాం నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నువ్వు నమ్ముతున్నావా? ఎన్ని శ్రమలు అనుభవించాడండి అబ్రహాం ఆ వాగ్దాన ఫలము అనుభవించడానికి, ఎన్ని శోధనలు అనుభవించాడండి, ఎన్ని కష్టాలు అనుభవించాడండి, ఎన్ని ఇబ్బందులు అనుభవించాడండి. అబ్రహాం భార్యని ఎవడో తీసుకుపోయాడండి, ఇలా 2 సార్లు జరిగింది. కొంతకాలం అబ్రహాం భార్య అబ్రహాంకు దూరంగా ఉంది, ఎంత శోధన అండి అది. ఆయనను ఓర్పుతో సహించి, అబ్రహాం ఆ మాటను నమ్మి ఓర్పుతో సహించి అని రాయబడి ఉందిగా. తర్వాత అతని సోదరుడు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, ఆయనను అబ్రహాం ఓర్పుతో సహించి. ఆ తర్వాత అబ్రహాము భార్య 2వ భార్య అయిన ఆగరు, ఇస్మాయేలు అతని కుమారుడు ఇస్మాయేలు అబ్రహాముకి దూరంగా వెళ్ళిపోవడానికి దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. అబ్రహాము నుండి వేరైపోయి దూరంగా బ్రతకడానికి దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు. లేక ఏదో 2వ భార్య అయిన ఆగరు ద్వారా అయినా కుమారుడు పుట్టాడంటే అతన్ని కూడా దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అటువంటి సమయంలో కూడా అబ్రహాము ఓర్పుతో సహించి తర్వాత దేవుని కృపను బట్టి ఆ వాగ్దానాన్ని బట్టి ఇస్సాకు అబ్రహాముకు పుట్టాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహామును మరలా పరిశోధించి, ఇదిగో నీ కుమారుడైన ఇస్సాకుని నాకు బలిగా దహన బలిగా అర్పించమన్నాడు. అప్పుడు కూడా దేవుని మాటను తీసివేయక ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి అతన్ని మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి దహన బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడండి అబ్రహాము. ఇన్ని జరిగితే అప్పుడు వాగ్దాన ఫలము అనుభవించాడు అబ్రహాం. మీరు ఆలోచించండి, ఆ మాట నమ్మి, ఆ మాట నమ్మిన తర్వాత నీ జీవితంలో కొన్ని శోధనలు కష్టాలు రావడం సహజం. ఎందుకంటే ఆ శోధనలు కష్టాలు వచ్చినప్పుడే నీ విశ్వాసం అనేది క్రియ రూపంలో బయటపడుతుంది.
నీకు అసలు ఉన్న విశ్వాసం కరెక్ట్ కాదు అన్నది బయటపడుతుంది. చాలామంది ఈ శ్రమలు శోధనలు వచ్చినప్పుడే విశ్వాసాన్ని నిరూపించుకోలేక భ్రష్టులైపోతున్నారు. అల్పవిశ్వాసం వలన పాపంలో పడిపోతున్నారు. అల్పవిశ్వాసము పాపమండి. ఎంత పాపమో చెప్తాను వినండి. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని సన్నిధిలో ఎంతో చక్కగా ఆనందిస్తూ సంతోషిస్తూ ఏవో పాటలు రాసుకుంటూ ఆ పాటలు పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుంటూ ఆ నాలుగు గొర్రెలు మేపుకుని కాలాన్ని గడిపేస్తున్న సమయంలో సమూయేలు ప్రవక్తని పంపించి ఎస్సి ఇంటికి ఎస్సి కుమారుడైన దావీదుని ఇజ్రాయేల్ ప్రజల మీద రాజుగా అభిషేకించమని చెప్పాడు. ఈ సమూయేలు ప్రవక్త ఎస్సి కుమారుడైన దావీదుని అభిషేకించాడు. అభిషేకించి దేవుని మాట చెప్పాడు, ఇదిగో దేవుడు నిన్ను ఇజ్రాయేల్ ప్రజలకు తలగా నియమించబోతున్నాడు, అధిపతిగా నియమించబోతున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోయింది దేవుని మాట. దావీదు ఆ మాట నమ్మాడంతే. ఆ మాటను బట్టి తన జీవితంలో ఎన్ని భయంకరమైన శ్రమలు వచ్చినాయో తెలుసండి. దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఏదో ఎన్నుకుని నిలబెట్టేశాడు మాట్లాడేస్తున్నాం అనుకుంటాం కాదు. కొన్ని శ్రమల ద్వారా, శోధనల ద్వారా, కష్టాల ద్వారా అతన్ని పరీక్షించి ఒక ముచ్చిమువలే, ఒక సువర్ణమువలే అతన్ని ఆ శోధనలో నుంచి బయటికి తీసుకొచ్చి ఒక గొప్ప సాక్షిగా నిలబెడతాడు ప్రజల ముందు. అబ్రహామును అలాగే ప్రజల ముందు ఒక సాక్షిగా నిలబెట్టాడు. ఇప్పుడు దావీదును కూడా అనేక శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, ఇబ్బందుల ద్వారా తరమబడుతూ ఉన్నప్పుడు సౌలు ద్వారా తరమబడిన తర్వాత అతన్ని ఒక సువర్ణముగా మార్చి దేవుడు అతన్ని ఒక సాక్షిగా ప్రజల ఎదుట నిలబెట్టాడు. వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ శోధనలు జయించగలిగారు, ఈ కష్టాలు జయించగలిగారంటే జాగ్రత్తగా వినండి, ఆ శోధనలో, ఆ కష్టాల్లో, ఆ ఇబ్బందుల్లో వారు ఎందుకు కొట్టుకుని పోలేదు? ఎందుకు కొట్టుకుని పోలేదంటే ఈ మాటను బట్టి. వారు వినిన సంగతులను విడిచిపెట్టలేదు కాబట్టి వారు కొట్టుకుని పోలేదు. వారు వినిన సంగతులను బట్టి వారి జీవితాలను కట్టుకున్నారు కాబట్టి వారి విశ్వాస యాత్ర అంతం వరకు బాగా జరిగింది. అందుకని యేసుప్రభు కూడా అంతము వరకు సహించబడి రక్షించబడతాడన్నాడు. అంతము వరకు సహిస్తేనే నీ విశ్వాస సంబంధమైన యాత్ర కొనసాగుతుంది. దేవుని మాటను వింటున్నావా? దైవజనుడు చెప్తున్న మాట నీకు వెటకారంగా ఉందా? దైవజనుడు చెప్తున్న మాట నీకు వేలనగా ఉందా? దైవజనుడు చెప్పిన మాట నీకు సులకనగా ఉందా? ఆ మాటను తీసి పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావు? ఆలోచించు, దేవునికి ఇష్టలుగా ఉండేది విశ్వాసం ద్వారా. నీ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మరి విశ్వాసం వినుడు ద్వారా వస్తుంది, దేవుని మాట వినుడు ద్వారా వస్తుంది. ఆ విశ్వాసం అనేది దేవుని మాట ద్వారానే వస్తుంది విశ్వాసం అనేది. ఆ విశ్వాసం అనను కానీ అవిశ్వాసం అనలేదు. ఆ విశ్వాసము అంటే దేవుని అందించవలసిన ఆ విశ్వాసము దేవుని మాట ద్వారానే మనకి కలుగుతుంది. ఆ మాట వినాలి, ఆ మాట ప్రకారంగా నడవాలి. ఎందుకు ఇన్ని శ్రమల్లో, ఇన్ని శోధనలు వారు కొట్టుకుని పోలేదు అంటే వారు వినిన మాటను బట్టి వారు విశ్వాసం ఉంచారు. కానీ ఆ వినిన మాటలను పక్కన పెట్టేసి వారు కొట్టుకుని పోలేదు. ఈరోజు నీ జీవితంలో ఎందుకు నువ్వు రకరకాలుగా ఆలోచిస్తున్నావు, రకరకాలుగా తలంచుతున్నావు, ఎందుకు పక్కకి పక్కదారులు పడుతున్నావు అంటే కారణం ఒకటే, నువ్వు వినిన సంగతులను బట్టి నువ్వు నడుచుకోలేకపోతున్నావు. అల్పవిశ్వాసం ఎంత పాపం అంటే మరణకరమైన పాపం, మరణానికి తీసుకుపోతుంది అల్పవిశ్వాసం. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. సోమరుడు మహాపట్టణంలో ఎలీసా ప్రవక్తగా ఉన్న దినాలవి. ఆ సోమరుడు మహాపట్టణంలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఇద్దరు స్త్రీలు రాజు దగ్గరికి వచ్చి న్యాయం తీర్చమని అడిగారు. ఏమిటి న్యాయం అంటే, ఆ ఇద్దరికి ఇద్దరు సంటి బిడ్డలు ఉన్నారు. అందులో ఒక బిడ్డని ఒకరోజు మనం వండుకుని తిందాం, మర్నాడు ఇంకో బిడ్డను వండుకుని తిందాం అని ఒక నిర్ణయానికి వచ్చి ఒక బిడ్డను వండుకుని తినేశారు. ఇంకో బిడ్డను వండుకోవడానికి వచ్చినప్పుడు గొడవ వచ్చింది వాళ్ళ మధ్య. ఆ గొడవ విషయంలో న్యాయం తీర్చమని రాజు దగ్గరికి వస్తే రాజు బట్టలు చింపుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఇంత భయంకరమైన కరువు ఈ దేశంలోకి వస్తే దేవుడు ఏమైపోయాడు, ప్రవక్తలు ఏమైపోయారు, ప్రవక్తను పట్టుకుని తీసుకురండి అని ప్రవక్తను బంధించడానికి మనుషుల్ని పంపాడు. ఆ మనుషులతో పాటు రాజు ఎవరి చేతి మీద అయితే అనుకున్నాడో అధికారి కూడా వెళ్ళాడు. అప్పుడు ప్రవక్త అయిన ఎలీసా రేపు ఈ టయానికి ఒక సన్నని మానికిడి పిండి ఒక రూపాయికి అమ్మబడుతుంది, అంటే ఒక సమృద్ధి రేపు ఈ టయానికి వస్తుంది అని చెప్పాడు. అయితే రాజు ఎవరి చేతి మీద అనుకున్నాడో ఆ అధికారి
నీవు ఈరోజు శిక్షణ తప్పించుకోవడానికి, అంటే రాజుగారు నిన్ను పట్టుకుని తీసుకురమ్మన్నాడు కాబట్టి శిక్షణ తప్పించుకోవడానికి ఇలాంటి కౌర్లు చెప్తున్నావు నువ్వు. ఈరోజు వరకు భయంకరమైన కరువు ఉంటే రేపు ఈ టైంకి సమృద్ధి ఎలా వచ్చేస్తుంది అని చెప్పేసి అతని మీద రివర్స్ అయినట్లుగా మాట్లాడాడు అల్పవిశ్వాసంతో. అప్పుడు ఏమన్నాడు తెలుసా ప్రవక్త, నీవు ఈ మాట నమ్మలేదు కాబట్టి కన్నులారా చూస్తావు కానీ నువ్వు ఆ మేలు అనుభవించవు అని చెప్పాడు. వెంటనే మర్నాడికి సమృద్ధి వచ్చింది. శత్రువులు ఆ పట్టణపు చుట్టూ ముట్టడి వేసి ఉన్నారు. ఆ శత్రువులను దేవుడు తరిమేశాడు. వాళ్ళు తీసుకొచ్చిన ఆహార వస్తువులన్నీ కూడా అక్కడ వదిలేసి పారిపోయారు. దేవుడు వారిని తరిమేస్తాయి. కొంతమంది కుష్ఠరోగుల ద్వారా సోమరుని పట్టణంలో అక్కడ అద్భుతం చేసి సమృద్ధి అనేది ఏర్పడేటట్లు చేశాడు. ఆ సమృద్ధి అని ఏర్పడినప్పుడు ప్రజలకు వినబడినప్పుడు మాణిక్యుడి పిండి రూపాయికి అమ్మబడుతుంది అన్నప్పుడు ప్రజలందరూ అక్కడికి వచ్చినప్పుడు ఆ స్థలంలోనికి వచ్చినప్పుడు తొక్కుసలాట జరిగింది. ఆ తొక్కుసలాటలో ఈ అధికారి చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? నమ్మలేదండి, ప్రవక్త చెప్పిన మాట నమ్మలేదు. అందుకని అతడు ఆ మాట నమ్మనందుకు అల్పవిశ్వాసం ఉంచినందుకు చనిపోయాడు. అల్పవిశ్వాసం ఎంత పాపమో ఆ పాపం ద్వారా వచ్చే జీతం మరణమని నీకు అర్థమైంది ఇప్పటికైనా? నువ్వు దేవుని మాట వినకపోతే, ఆ మాటను నమ్మకపోతే చాలా భయంకరమైన పరిస్థితులకు నువ్వు వెళ్ళిపోతావు. ఖచ్చితంగా నువ్వు కొట్టుకుపోనట్లే. దైవజనుడు చెప్తున్న మాటను విన్నప్పుడు నువ్వు విశ్వాసంలోంచి కొట్టుకుపోయావు. ఇప్పుడు చెప్పండి, అల్పవిశ్వాసం పాపమా కాదా? దేవుని యొక్క సంగతులను నువ్వు రూఢిగా తెలుసుకున్నావు, చూసావు, అనుభవించావు, అయినప్పటికీ అంత అల్పవిశ్వాసం ఉంచడానికి కారణం ఏమిటి? అల్పవిశ్వాసం ఏంటో తెలుసా? పాపం. నీ జీవితంలో పాపం అంటూ ఉందంటే అల్పవిశ్వాసమే. తీసివేయి అల్పవిశ్వాసాన్ని. అవిశ్వాసాన్ని జీవితంలోంచి తీసివేసి ఒప్పుకుని విశ్వాసిగా ఉంటావు. అయ్యా, నా అల్పవిశ్వాసాన్ని తీసివేయి ప్రభువని ప్రార్థించు. నా అవిశ్వాసాన్ని తీసివేయి ప్రభువని ప్రార్థించు. నాకు విశ్వాసం కావాలి, నా విశ్వాసాన్ని పెంపొందించండి, నా విశ్వాసాన్ని పెంచండి అని ప్రార్థించు. ఈరోజు దేవుడు నీ విశ్వాసాన్ని పెంచునుగాక. ఆమేన్.